ఆ జిల్లాలో ఫ్యామిలీ రాజకీయాలే ఎక్కువ ఒక్కో ఇంట్లో ముగ్గురు నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారంటే అతిశయక్తి కాదు ఏ ఎన్నికలు వచ్చినా ఆ కుటుంబాల నుంచే బరిలోకి దిగుతారు విజయం సాధిస్తారు ప్రజాక్షేత్రంలో పాతుకుపోతారు ఇంతకీ కుటుంబ రాజకీయాలకు నిలవైనా ఆ జిల్లా ఏది ఎవరా నేతలు తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లా ఉమ్మడి రంగారెడ్డి రాజకీయాలు మనకెందుకులే అనుకునే స్థాయి నుంచి రాజకీయాలే జీవిత పరమావిధిగా కొందరు నాయకులు ముందుకు సాగుతున్నారు ఒకే కుటుంబం నుంచి కనీసం ముగ్గురు లేదా నలుగురు వివిధ పదవుల్లో కొనసాగడమే ఇందుకు ఉదాహరణ మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేవళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య కుటుంబాల్లో పదవుల పంట ఎప్పుడూ పండుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ రాజకీయ కుటుంబాల అంశం ఇటు రంగారెడ్డి అటు వికారాబాద్ జిల్లాలో చర్చకు దారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వరుసగా రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్ స్థానాన్ని దక్కించుకున్న పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి ఈసారి వికారాబాద్ జిల్లా కోటిపల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు హ్యాట్రిక్ చైర్పర్సన్ గా వికారాబాద్ జెడ్పీ పగ్గాలు చేపట్టారు ఎమ్మెల్సీగా కొనసాగిన మహేందర్ రెడ్డి తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డిపై గెలుపొందారు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ మండలం జెడ్పీటీసీగా మహేందర్ రెడ్డి సోదరిని కుమారుడు టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్ రెడ్డి ఉన్నారు ఈ విధంగా భార్య జెడ్పీ చైర్మన్ గా అన్న కొడుకు జెడ్పీటీసీగా గెలుపొందగా తమ్ముడు ఎమ్మెల్యేగా తాను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య సైతం పదవులు జారిపోకుండా పట్టుకున్నారు కుమారుడు శ్రీకాంత్ కుమార్ ను మొయినాబాద్ జెడ్పీటీసీని చేశారు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే నవాబుపేట మండలం ఎంపీపీగా యాదయ్య రెండో కోడలు దుర్గాభవాని స్వగ్రామం చించల్పేట నుంచి భార్య జయంబ సర్పంచ్గా ఉన్నారు ఏ చిన్న అవకాశం వచ్చినా రిజర్వేషన్ కలిసొచ్చినా బంధువులను రంగంలోకి దింపడంలో యాదయ్య వెనకాడరనే కామెంట్స్ పార్టీలోనే వినిపిస్తున్నాయి ఇక షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు రవీందర్ యాదవ్ కేశంపేట ఎంపీపీగా కోడలు ఓ గ్రామ సర్పంచ్ గా కొనసాగుతున్నారు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తల్లి ప్రమోదిని రెడ్డి వికారాబాద్ జెడ్పీటీసీగా గెలిచారు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మరో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఐఎస్ సదన్ కార్పొరేటర్ గా ప్రస్తుత ఎమ్మెల్యే బాబాయ్ మహేందర్ రెడ్డి మంగళపల్లి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఉండటంతో పదవులను కార్యకర్తలకు విదిలించడం లేదనే విమర్శ ఉంది అధికార పార్టీలో ప్రస్తుతం ఈ కుటుంబ రాజకీయాలపైనే చర్చ నడుస్తోందట ఎప్పుడు ఎన్నికలొచ్చినా మూడు ఎలక్షన్లు ఆరు విజయాలన్నట్లు వీళ్లే పోటీ చేయడం పదవులన్నీ ఒడిసి పట్టుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారట పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పదవులు దక్కని ఆశావకులు మాత్రం వీరి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారట రాజకీయాలంటేనే రాజీ పడాలి దీనిని అర్థం చేసుకున్న వాళ్లు కామ్గా పనిచేసుకుని పోతున్నారు